ప్రీవియస్ వీడియోలో అసలు వెబ్సైట్ అంటే ఏంటి, టాప్ లెవెల్ డొమైనా, సబ్ డొమైనా, అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి, అసలు వెబ్ పేజ్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఎలా యాక్సెస్ చేసుకుంటాం, వెబ్సైట్స్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, అసలు మనకు వెబ్సైట్ ఎందుకు, వెబ్సైట్ ఎప్పుడు వాడతాం, మనకి ఏ వెబ్సైట్ అవసరం పడుతుంది, వీటి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, అప్పుడు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం అసలు వెబ్సైట్ క్రియేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి, వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఏమైనా టూల్స్ అవసరమా, అసలు వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియో చూడండి. వీడియో స్కిప్ ఎక్కడా చేయకండి, మీరు స్కిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగిరిపోతాయి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీరే చెప్తారు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా లేవా అని. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. వెబ్సైట్ క్రియేషన్ ప్రాసెస్ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయాలంటే మనకు టూ ఫేసెస్ ఉన్నాయి, ఒకటి వెబ్ డిజైన్, రెండు వెబ్ డెవలప్మెంట్. ఫస్ట్ వెబ్ డిజైన్. వెబ్ డిజైన్ అంటే ఒక వెబ్సైట్ కి బ్లూ ప్రింట్ క్రియేట్ చేయడం. అసలు బ్లూ ప్రింట్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లుకి ఖచ్చితంగా బ్లూ ప్రింట్ అవసరం, బ్లూ ప్రింట్ లేకుండా ఇల్లు కట్టలేం. అలాగే వెబ్సైట్ ని కూడా ఒక బ్లూ ప్రింట్ లేకుండా డెవలప్ చేయలేం. వెబ్ డిజైనింగ్ అంటే ఒక వెబ్సైట్ కి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడం, దాన్నే మనం యూఎక్స్ డిజైన్ అని కూడా అంటాము. ఈ బ్లూ ప్రింట్స్ క్రియేట్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నా పర్సనల్ గా నేను వాడిన సాఫ్ట్వేర్స్ అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ రెండు మార్కెట్ లో బెస్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ యూఎక్స్ డిజైన్. యూఎక్స్ డిజైన్ కి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డిఫైన్ ఎన్ ఐడియా. అసలు ఏ ఐడియా లేనప్పుడు నువ్వు ఏ వెబ్సైట్ క్రియేట్ చేస్తావు, అందుకే ముందు మనకి ఒక ఐడియా ఉండాలి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే. సరే ఐడియా ఉంది, నెక్స్ట్ ఏంటి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఆ ఐడియాకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎవరికైతే ఆ వెబ్సైట్ క్రియేషన్ ఐడియా వచ్చిందో వాళ్ళ దగ్గర నుంచే మనం రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఐడియా వచ్చిన వాళ్ళకి అది ఎలా ఉండాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని అతనికే తెలుసు. సో అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ ప్లానింగ్. ఈ వెబ్సైట్ ని ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి, తరువాత వాళ్ళకు తగ్గట్టు మనం డిజైన్ చేయాలి, ఎందుకంటే వాడేది వాళ్లే కాబట్టి. అలాగే ఇలాంటి ఐడియా మీద ఏమన్నా వెబ్సైట్స్ ఉంటే వాటిలో ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే వాటిని దీంట్లో రెక్టిఫై చేయాలి. ఈ ప్లానింగ్ ఫేజ్ లో ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ కూడా మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ డిజైన్ ఫేజ్. ఈ డిజైన్ ఫేజ్ లో ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ యొక్క సైట్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. అసలు సైట్ మ్యాప్ అంటే ఏంటి, సైట్ మ్యాప్ అంటే ఏమీ లేదు, ఆ వెబ్సైట్ యొక్క రోడ్ మ్యాప్ లాంటిది. ఫస్ట్ ఎన్ని వెబ్ పేజెస్ ఉంటాయి, ఏ వెబ్ పేజ్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఆ వెబ్ పేజెస్ కి ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయి ఉండాలి, ఇవన్నీ ఈ సైట్ మ్యాప్ లో మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ డిజైన్ వైర్ ఫ్రేమ్స్. అసలు వైర్ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం సైట్ మ్యాప్ లో ఏ వెబ్ పేజ్ ఎక్కడ ఉండాలి, ఎన్ని వెబ్ పేజెస్ ఉండాలి అని క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ప్రతి ఒక్క వెబ్ పేజ్ కి ఒక స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రోటోటైప్స్. ప్రోటోటైపింగ్ అంటే ప్రాక్టికల్ గా మన వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుందో ఈ ప్రోటోటైపింగ్ లో చూపిస్తాం. నెక్స్ట్ టెస్టింగ్. ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసుకున్న డిజైన్ మన స్టాక్ హోల్డర్స్ కి పంపిస్తాం, పంపించి అప్పుడు వాళ్ళేమన్నా మిస్టేక్స్ ఉన్నాయని చెప్తే వాటిని రెక్టిఫై చేస్తాం. ఇలా స్టాక్ హోల్డర్స్ 100% సాటిస్ఫై అయ్యేదాకా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి సాటిస్ఫై అయ్యాక నెక్స్ట్ డెలివరీ, ఆ ప్రొడక్ట్ ని మనం డెలివరీ చేస్తాం. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్. అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న బ్లూ ప్రింట్ నుంచి ఒక రియల్ వరల్డ్ సైట్ ని క్రియేట్ చేస్తాం. ఈ ఫేజ్ లో వెబ్ పేజెస్ ని, సర్వర్ ని, డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం, దీన్నే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. వెబ్ డెవలప్మెంట్ అనేది టూ పార్ట్స్, ఒకటి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, రెండు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ బ్లూ ప్రింట్ యూస్ చేసుకుని ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ద్వారా ఈ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటంటే HTML, CSS, JavaScript. ఈ ఫ్రంట్ ఎండ్ తోనే యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. HTML అనేది వెబ్ పేజెస్ యొక్క లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి వాడతాము, CSS అనేది ఆ లేఅవుట్స్ ని స్టైల్ చేసేదానికి, JavaScript అనేది దానికి ఫంక్షనాలిటీ ఇవ్వడానికి. చాలా మంది ఫ్రంట్ ఎండ్ టాపిక్స్ ని వెబ్ డిజైన్ లో వేసి అది ఇది ఒకటే అని చెప్తున్నారు, అసలు రెండింటికి సంబంధమే లేదు, అది వెబ్ డిజైన్ ఇది వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ లో మనం సర్వర్ ని క్రియేట్ చేస్తాం, అలాగే డేటాబేస్ ని కూడా. సర్వర్ అనేది మన వెబ్సైట్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే పైథాన్, జావా, PHP, JavaScript, రూబీ, పెరల్, .NET. దీంట్లో ఏ లాంగ్వేజ్ అన్నా వాడుకోవచ్చు, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ ఇవి టాప్ యూజ్డ్ లాంగ్వేజెస్. పైథాన్ లో జాంగో, ఫ్లాస్క్, జావాలో స్ప్రింగ్, హైబర్నెట్, రూబీలో రైల్స్, PHPలో లారవెల్, ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్.
ఇలా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉన్న ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ ని తీసుకుని సర్వర్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డేటాబేస్. ఒకప్పుడు మన ఇన్ఫర్మేషన్ ని ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో స్టోర్ చేసేవాళ్ళం. ఇందులో డేటా అనేది ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోలేరు. ఇందులో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉండేవి. ఈ ఫార్మాట్ లో డేటా అనేది స్టోర్ చేయడం వల్ల స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ డేటాబేస్ సొల్యూషన్ ఇచ్చింది. డేటాబేస్ అనేది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి వాడతాం. డేటాబేస్ లో 2 టైప్స్, ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్. మనకి ఏదైనా స్ట్రక్చర్ డేటా ఉంటే మనం ఎస్క్యూఎల్ వాడచ్చు. ఈ ఎస్క్యూఎల్ ఏంటంటే డేటా అనేది టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒరాకిల్, మైఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్ ఎక్సెట్రా. నెక్స్ట్ మన దగ్గర ఏదన్నా అన్స్ట్రక్చర్ డేటా ఉంటే అప్పుడు నో ఎస్క్యూఎల్ వాడతాం. ఎగ్జాంపుల్ మాంగో డిబి. ఈ డేటాబేస్ లో ఏంటంటే మన డేటాని గ్రాఫ్స్ రూపంలో గానీ, డాక్యుమెంట్స్ ఫామ్ లో గానీ, కీ వాల్యూ పేరులో గానీ స్టోర్ చేస్తుంది. మన డేటాబేస్ లో ప్రతి ఒక్క టేబుల్ గానీ, డాక్యుమెంట్ గానీ ఒకదానితో ఒకటి రిలేషన్షిప్ ఉంటుంది. అది నో ఎస్క్యూఎల్ అయినా ఎస్క్యూఎల్ అయినా. నెక్స్ట్ మెకానిజం. ఇప్పుడు ఒక యూజర్ ఒక వెబ్సైట్ కి వెళ్లి దాంట్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. అప్పుడు ఆ రిక్వెస్ట్ HTTP హెడర్ ద్వారా బ్రౌజర్ నుంచి సర్వర్ కి వెళ్తుంది. అప్పుడు మనం అడిగిన ఇన్ఫర్మేషన్ సర్వర్ డేటాబేస్ నుంచి తీసుకుని మళ్ళీ యూజర్ కి HTTP రెస్పాన్స్ ద్వారా బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. అప్పుడు యూజర్ వెబ్సైట్ లో చూడగలడు. అలాగే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలి అనుకున్న ఇదే ప్రాసెస్. సర్వర్ డేటాబేస్ లో యూజర్ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పినవన్నీ బేసిక్స్ మాత్రమే. వీటికి ఇంటర్మీడియట్, అడ్వాన్స్ ఫ్యూచర్ వీడియోస్ లో వస్తాయి. రేపటి వీడియోలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్రోగ్రామర్ ఎవరు, వీటి గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇంకేముందిలే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. డౌట్స్ ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా కింద కామెంట్స్లో అడిగేయండి. ఇక్కడ చెప్పడం మొహమాటం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం. వాటిని ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ పెట్టండి, రిప్లై ఇచ్చేద్దాం. ఆగండి. ఇంకోటి చెప్పాలి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కాన్సెప్ట్ని చెప్పాలనుకున్నాం కానీ వీడియో లాగ్ అవుద్దాం అనుకున్నాం. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎగ్జాంపుల్స్ పెడదామా వద్దా? సరే ఉంటా మరి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మేమే ప్రోగ్రామర్స్, రైట్?